రైట్ సార్ ఈ పరిశ్రమల గురించి మాట్లాడుకుంటే ఈ ఎసెన్షియల్ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో అసలు ఇది అమెరికా సాంకేతికతతో బల్క్ డ్రగ్ తయారు చేస్తుంది అన్నారు అంటే హెడ్ ఆఫీస్ అమెరికా అయ్యి ఉండొచ్చు అలాగే హైదరాబాద్లో ఇక్కడ ఉన్నాయని చెప్పారు కానీ హైదరాబాద్లో ఎప్పుడైతే ఎంక్వైరీ మొదలు పెట్టారో ఆ ఆఫీస్లో అంటే ఆ చిరునామాతో అక్కడ అసలు ఆఫీసే లేదు అంటున్నారు అంటే ఇంత అవకతవకలు కంపెనీలలో జరుగుతున్నాయి మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉన్నారు మరి ఇలాంటి వాటిపై ఆయన ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదంటారా ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం మీద తోయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అండ్ ఇంకొకటి ఇక్కడ ఆరోగ్యశ్రీ గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఆరోగ్యశ్రీ ఆయన ఉన్న హయాంలోనే దాన్ని వాళ్ళు బంద్ స్ట్రైక్ చేసి మేము చేయమంటన్నారు ఇప్పుడు ఇప్పుడే బిల్లులు చెల్లించలేదు అని మాట్లాడుతున్నారు దీని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే షార్ట్ షార్ట్ టైం మెమరీ మెమరీ లాస్ ఉందన్నమాట అంటే కొంతకాలం మాత్రమే ఆయనకు కొన్ని విషయాలు గుర్తుంటాయి మొత్తం మర్చిపోతాడు ప్లస్ ఇంకొక ఇంకొకటి ఉంది అతనికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అంటే ఆయన కావాల్సిన గుర్తుంటాయి ఆయన కావాల్సిన గుర్తుంటాయి ఆయన ఆస్తులు అకౌంట్లు బాక్ సైడ్ నుంచి ఈ పిన్ నెంబర్స్ ఇవన్నీ బాగా గుర్తుంటాయి ఆయనకి ఇంకొక ఇదేంటి అంటే ఆయనకి బాగా గుర్తుండేవి ఏంటి అంటే ఆయన చెప్పే ఆయన అలవాటు ఏంటి అంటే తను ఏదైనా నేరం చేస్తే ఆ నేరం పక్కన వాడు చేసినట్టుగా చెప్తూ ఉంటాడు ఏదైనా ఒకటి ఏదో చేస్తాడు చేసిన తర్వాత ఇప్పుడు బాధితుల్ని పరామర్శించలేదు అంటే ఆయన వచ్చి పరామర్శించలేదు ఆయన ఆ ప్లేస్ ఆ పేరు ఆయన ప్లేరు తీసేసి చంద్రబాబు నాయుడు పేరు పెడతాడు చంద్రబాబు నాయుడు వచ్చి బాధితులను పరామర్శించలేదని చెప్తాడు తను చెయ్యని పనులని పక్కన వాళ్ళ మీదకి వెయ్యటం తను తనే చేసిన తప్పుల్ని పక్కన వాళ్ళ మీదకి రొద్దటం ఇది జగన్మోహన్ రెడ్డికి అతని అతని మానసిక స్థితి అట్లా ఉంటుంది ఈ ఇన్సిడెంట్ జరగంగానే వంగలపూడి అనిత హోమ్ మినిస్టరు ఆ ఎండీని మేనేజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ని కాంటాక్ట్ చేయడానికి ఆఫీసర్లు ప్రయత్నం చేశారు ఆమె కూడా ప్రయత్నం చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మెసేజ్ పెడితే రిప్లై లేదు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు కంపెనీని వదిలేసి పారిపోయారా అసలు వాళ్ళు ఎవరు ఏంటి పరిస్థితి ఆ కంపెనీని నడిపే విధానం ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి లెక్కలు తీస్తారు ఇప్పుడు లెక్కలు తీ ఇప్పుడు ఏంటి అంటే ఇటు ఇవి ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీనా కాదా అనేది చూడరు ఎవరు చూ చంద్రబాబు నాయుడు అయితే అసలు చూడరు అటువంటివి ఇది ఎవరి కంపెనీ అయినా రూల్స్ ప్రకారం పని చేయాలి అనేది ఆయన చెప్పేది ఇక్కడ జరిగిన మొత్తం వ్యవహారంలో రాజకీయ లబ్ధి పొందటానికి జగన్మోహన్ రెడ్డి అసలు విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎక్కడో బెంగళూరులో యలహంక ప్యాలెస్లో కూర్చొని అడ్వకేట్లతోటి మాట్లాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి అడ్వకేట్లకి సెలవు ఇచ్చినట్టున్నాడు వాళ్ళు ఖాళీ కొంత ఖాళీ సమయం వచ్చాడు కొంత ఖాళీ సమయం దొరికినట్టుంది ఇప్పుడు విశాఖపట్నం బాధితుల్ని పరామర్శించడానికి వచ్చాడు ఈయనకి ఈయనవన్నీ కూడా ఏంటి అంటే అక్కడ ఎవరైనా సరే మొన్న మనం వినుకొండలో కూడా మనం చూసాం వినుకొండలో ఆయన పార్టీకి సంబంధించిన ఇద్దరు రోడీ షీటర్లు ఒకళ్ళనొకళ్ళు పొడిచి కొట్టుకొని ఒకరిని పొడిచేసి చంపేస్తే అక్కడికి వెళ్ళి చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళి నీకు అమ్మఒడి వచ్చిందా నీకు రైతు బంధు వచ్చిందా నీకు నీకు అది వచ్చిందా ఈ పథకాలు వచ్చినాయా నీ నీ నీకు అంతకుముందు ప్రభుత్వం బాగా చేసింది కదా బాగా చేసింది కదా ఇవే వాళ్ళని అడిగేది కొడుకుపోయిన బాధలో ఉన్న తల్లిని అడగాల్సింది నువ్వు ఈ క్వశ్చన్లా నువ్వు వెళ్ళావు ఏదన్నా ఒక్క రూపాయి తీసి ఇదిగో అమ్మా నీ కొడుకు రౌడీ షీటర్ అయినా కానీ నా పార్టీకి పని చేశాడు అంటే జనరల్గా వైసీపీకి అందరు రౌడీషీటర్లో పని చేస్తుంటారు రౌడీ షీటర్ అయినా కానీ నా పార్టీ కోసం పనిచేశాడు ఇదిగో అమ్మా ఈ పది రూపాయలు ఉంచు అని ఒక్క పది రూపాయలు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళటానికి నీకు తాడేపల్లి నుంచి ఒక ఒక ఓపెన్ టాప్ జీప్లో ఆయన ఆయన ఏదో అప్పుడే స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించి వచ్చినట్టుగా వచ్చి అందరినీ కలుసుకుంటూ చేతులు ఊపుకుంటూ మాట్లాడుకుంటూ చాలా ఆలస్యంగా చేరి మొన్న కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి చెప్తాడు వెహికల్ గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ చాలా స్లోగా పోయింది అందుకని నేను చాలా ఆలస్యంగా చేరానంటాడు గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్టా ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల వేగంతో పోయిందిట అందుకని ఈయనకి స్లోగా వచ్చాట ఈయన హెలికాప్టర్ పనిచేయలేదండి అప్పుడు అంటే ఈయనది అదే ఈయన హెలికాప్టర్ చేయలేదు ఆ రోజు ఇవాళ ఎలా వెళ్ళాడు వైజాగ్కి మరి అంటే అతని లక్షణం ఏంటి అంటే మొత్తం మధ్యలో అందరినీ పరామర్శించుకుంటూ వచ్చి ఆ బ్లేమ్ని చంద్రబాబు ప్రభుత్వం మీద వేయటానికి ప్రయత్నం చేశాడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది సందర్భం కాదు మనుషులు చనిపోయారు బాధల్లో ఉన్నాయి అక్కడ కుటుంబాలు ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో కూడా మనం ఇతని మానసిక స్థితి గురించి ఇంతసేపు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నది అంటే ఇతను చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి మొత్తం ఇవాళ కూడా అక్కడికి వచ్చి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతాడు మీరు మీరు చెప్పినట్టు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెడితే ఎన్నికల ముందర కూడా వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు మేము మేము వీళ్ళ కేసులు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోమని ఇస్తే లాడి రెండు వందల కోట్లు ఇచ్చి పద్నాలుగు వందల కోట్లు పదిహేను వందల కోట్లు బాకీ పెట్టాడు ఆ బాకీని చంద్రబాబు నాయుడు తీరుస్తున్నాడు తీరుస్తున్న ఈ సమయంలో ఆరోగ్యశ్రీ రావట్లేదు అంటాడు ఇతనికి ఇందాక డాక్టర్ దుర్గగారు గారు చెప్పినట్టు నరం లేని నాలిక ఏమైనా మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి అన్ని అబద్ధాలే చెప్తాడు ఒక్కటి కూడా నిజం చెప్పాల ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పలే నిజం చెప్పకుండా అందరినీ మభ్యపెట్టే కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్నా కానీ ప్రజలందరికీ కూడా లాంగ్ టర్మ్ మెమరీనే ఉంది కాబట్టి ప్రజలెవరూ కూడా అతను చేసిన అరాచకాలని మర్చిపోయే పరిస్థితి అయితే అక్కడ లేదు